16 తారీఖు రోజు గోపులపూర్ గ్రామంలో డబుల్ మర్డర్ కేసులో భాగంగా ఏంటంటే వాళ్ళ ఇంటి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఏంటంటే బుర్ర నవీన్ మరియు అతని స్నేహితులు కలిసి డిటి మహేష్ డిటి శ్రీనివాసులను దాడి చేసి చంపేసింది. దానిలో భాగంగా ఏంటంటే అందులో నిందితులను 6 ఉంగిలను తర్వాత మొత్తం 7 నిందితులను ఈరోజు మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచిపల్లి గంగారం అలియాస్ మనోజ్, చింతల శేషు మరియు చొప్పరాజయ్ వీళ్ళందరూ జగిత్యాల నుంచి పిలిపించుకొని వాళ్ళకి చెప్తాడు, అరే ఇట్లా కొద్ది నుంచి గొడవలు అవుతున్నాయి, నేను వాళ్ళను చంపాలనుకుంటున్నా, ఇది సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఇల్లు మాకే అవుతుంది అనుకుని వాళ్ళకి చెప్పిందంటే వాళ్ళు రాగానే వీళ్ళందరూ కలిసి ఆ మృతులిద్దరు డిటి శ్రీనివాస్ అండ్ డిటి మహేష్ ఇంట్లో ఉన్న చూసుకొని ఏంటంటే వీళ్ళందరూ మూకుమ్మడిగా కర్రలు ఐరన్ పైపులతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేస్తారు. ఆ దాడిలో ఏంటంటే డిటి శ్రీనివాస్ అక్కడికక్కడికే చనిపోతాడు, మిగతా మహేష్ని ఏంటంటే ఎంజీఎం హాస్పిటల్కి తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ అతను మరణిస్తాడు. దీని మీద వాళ్ళు ఇమ్మీడియట్ ఏంటంటే ఈ గొడవ కాగానే చుట్టుపక్కల వాళ్ళు రాగానే వీళ్ళు పరారైపోతారు. పరారైపోయి వాళ్ళు వేరే ప్రదేశాలు ఉంటే ఈరోజు వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్దామని ఉద్దేశం కొద్దీ వాళ్ళ బండ్లను పట్టుకొని వస్తూ ఉంటే ఏంటంటే వెహికల్ వాహనాల తనిఖీలో మాకు పోలీసులకు దొరుకుతారు. వాళ్ళ వద్ద నుండి ఈ హత్యకు ఉపయోగించిన ఐరన్ పైపు మరియు కట్టెలు, తర్వాత 2 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, తర్వాత 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.